బియ్యం పుట్ట పట్టుకుంటారు అలా అప్పుడు
मुल्ले वाकार दाकार थालकार आदि लक्ष्मी भूलक्ष्मी भानु पड़ता मुल्ले थालकार बंगार पे तंदुर भानु पड़ता तंदी कुलसी कुलसी में यमन तेवरी के पैयार एड कोण महान बाबर गोविंदराज क्षेत्र संजीव रे कुंटा दे जरिगी जी चपता रो तुलसी रे कर पर महान बाबर में चार भोजन रुद्ध पेर उपवास
తల్లి రాముల పాలు చేర్చి ఉన్నది. అదే పెదవాడ పిల్ల అంటారు. నాయన మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ వాడపిల్ల కనకి గోదావరి ఒడ్డును కొట్టుకొచ్చాడంట మహానుభావుడు. గంధం సందర్గంటి గంధం అమ్మా, చెక్క విగ్రహం. నాయన ఈ యొక్క పగమంతుడు ఒక జీవిత చరిత్ర ఉన్నది. తల్లిగారి గర్భంలో ప్రవేశిస్తే బాగుంటదని భగవంతుడు ఆలోచిస్తా ఉన్నాడు. బ్రహ్మదేవుడు కొడుకున అహంతాముడు వారు అవతారం విడిచిపెట్టి అవతారం మారిపోతున్నారు శ్రీనివాసుడు. ఈ సమయం అందరు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాలి. అలాగని మహానుభావుడు యొక్క నారదమునిందర పరుగు పరుగు మంట లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి వచ్చే పద్మావతిని శ్రీనివాసం చూసి లక్ష్మీదేవి అంటుందంట. ఏమంటుందంటే అప్పుడు మహాత్మ లక్ష్మీదేవి అంటుందంట ఏమండి మీరు సదిగానే ఉండాలి ఏమండి మీరు భర్త ఉండాలి వరమిస్తే కోరుకుంటారు నాకు అన్నారు. అప్పుడు మన శ్రీనివాసుడు అంటున్నాడు ఈ లక్ష్మీదేవి కంగారు పడుకో నేను అవుతాను శ్రీనివాసుడు ఉన్నాను. ముందు జన్మలో మహావిష్ణువు అన్నారు నువ్వు లక్ష్మీదేవిగా ఉన్నావు. ఎవరో భృగుమావుడు వచ్చి నా యొక్క వస్త్రతల మీద తన్నాడని నువ్వు కోపం నుంచి కొల్లాపుర పట్టణం ఈ అమ్మగారింటికి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయావు కానీ నిన్ను కలిహానం అంటే ఆడేను గాని నువ్వు నాకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చలేదు. ఈ అవతారం విడిచిపెట్టి నేను వచ్చే అవతారంలోని పేరునిదేవి గర్భాన ఆరుగురు తర్వాత ఏడవ జన్మతే ఏడు కొండ నిర్మిస్తాను. నువ్వు మహాకలికి చక్కగా లక్ష్మీదేవి అవతారం ఇస్తున్నాడంట. మహాకలి పక్కన ఉన్న పద్మావతి అన్నారా ఏమంటుందా దాదా ప్రాస దాదా రావు నా ప్రేణ రాదే.
Yara.
అంటే నాయన ఆనాడు వారికి తొమ్మిది గడియలు ఆనాడు వారికి ఈనాడు వారికి తొమ్మిది మాసాలు అన్నమాట నీ మహాత్మని పేరుందే పన్నెండు దంబాల ఒకటిలోకి నీలాడు రేవుకెళ్ళి నీలాడుతుంటే ఈ ఉల్హాడ గ్రంథం చూసి ఏంటి పేరుందేవికి తొంభై సంవత్సరాలు చేయ ఇంకా గర్భిణీయ ఈ కొడుకు దీన్ని తీసుకెళ్లిపోను దీని కొడుపేటే అంటావునరట మహాతల్లి పన్నెండు తమ్మలు ఒకటిలోకి వచ్చి కొత్త మొక్కలు గురి చేసుకుని ఆ యొక్క పేరం దేవి అలా బాధపడతా ఉన్నది పోయింది నాకు అట్టా బాధల తల్లే అంటే మహాతల్లి ఏడుకున్న వారు జన్మాలవుతున్నాడు అలాగని అతను పదహారు కానికిచ్చాడు వారికి ఏనగోవులే ఏడుకున్న వారు కాపాడుతుంది కాక హలో కొద్దిగట్టు అలా మహాతల్లి పన్నెండు తమ్మాల ఒకటిలోని అమ్మ కొంచెం దగ్గరకున్నవా దగ్గరకున్నండి అమ్మా సెనా సెల ఎత్తుంది బాబా మామగా కాదు అమ్మ రాసి గంటన్నారా ఏయ్
నీ పైట అడిపోన అంత కోట జారిపోతుందట బయట पंगड़ी पंगड़ी
బాబులే బోలే అలాకాని పోయ్ బాబోయ్ బోలే అది కాదు కానీ ఇది రక చూడే బాబా రాజమండ్రి పెద్ద పోలీ పైట పోడవులే అంత పోలీ పైట ఇంక కాదు ఎట్నస్ मैं बैठा चूड़ मंगार कॉल आड़पाल बाबा दबड़कोवा सर 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 चूड़े बाबा गोविंद दुर्गा हाथ गोविंद रोजी नवकुंडी अच्छी कोई నడుం కట్ట సరిగా కట్టలేదు అందుకో పొత్తుకొడ పెరిగిపోతున్నదా అయ్య బాబు కట్టే కట్ 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 అయ్య బాబు అది సీనెట్ ఆ ఏంటది అదే ఏయ్ ఏం చేస్తున్నా సైట్ గానా యా సోలు కొట్లట పోతే ఏమవుద్ది अंतनाक
सर सागदीस पटक गोविंद है सर गोविंद है गोपाल कृष्ण मनस गोपाला मन सुर तक पाया